గణేష జన్మహ గాయత్రిదేవి జన్మహ మహాసరస్వతి జన్మహ మాతాపితృ జనమ ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం జూలై నెలలో ద్వాదశ రాశుల వారి యొక్క మాస ఫలాలు ఎలా ఉన్నాయి చూద్దాం ముందుగా జూలై నెలలో ఉండేటటువంటి గ్రహగతులు గ్రహస్థితి ఎలా ఉంది అనే విషయాన్ని ముందు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే జూలై నెలలో రవి పదహారో తారీఖు వరకు కూడా మిథులులో ఉండి తదుపరి కర్కాటకలోకి ప్రవేశం చేస్తాడు ఫస్ట్ మిథులులో ఉంటాడు పదహారో తారీఖు దాకా తర్వాత కర్కాటకలోకి ప్రవేశం చేస్తాడు కుజుడు జూలై పన్నెండో తారీఖు వరకు కూడా మేషల్లో ఉండి తర్వాత వృషభలోకి ప్రవేశం చేస్తూ ఉన్నాడు అలాగే బుద్ధుడు జూలై ఇరవయో తారీఖు వరకు కూడా కర్కాటకంలో ఉండి తర్వాత సింహంలోకి ప్రవేశం చేస్తున్నాడు గురుడి ఈ నెల అంతా కూడా సంచరిస్తూ ఉంటాడు శుక్రుడు జూలై ఏడో తారీఖు వరకు కూడా మిథునంలో సంచరించి ఆ తర్వాత కర్కాటక రాశిలో ప్రవేశిస్తాడు శని ఈ నెల అంతా కూడా కుంభరాశిలోనే సంచరిస్తూ ఉంటాడు రాహు ఈ నెల అంతా కూడా మేనరాశిలోనే సంచరిస్తూ ఉంటాడు కేతు నెలంతా కూడా కన్యా రాశిలోనే సంచరిస్తూ ఉంటాడు ఈ కారణంగా ఈ నెలలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం అయితే ముఖ్యంగా ఈ నెలలో ఇరవై నాలుగో తారీఖు అంటే జూలై ఇరవై నాలుగో తారీఖు బుధవారం నాడు సంకటహర చతుర్థి వచ్చింది దాన్ని సంకష్టహర చతుర్థి అని కూడా అంటూ ఉంటాం అయితే ఆ రోజు ఎవరైతే ఈ సంకష్టహర చతుర్థి వ్రతాన్ని చేస్తారో వాళ్ళందరికీ కూడా గణపతి అనుగ్రహం చేత ఎటువంటి కోరికైనా నెరవేరుతుంది ఎటువంటి సమస్యకైనా పరిష్కారం దొరుకుతుంది అని ప్రతీక కాబట్టి ఎటువంటి సమస్య విద్యా ఉద్యోగం వ్యాపారం వ్యవసాయం అలాగే కోర్టు తగాధాలు ఆర్థిక ఇబ్బందులు ఉద్యోగపరంగా ఇబ్బందులు అలాగే కుటుంబ వ్యవహార ఇబ్బందులు కోర్టు సమస్యలు ఏ సమస్య అయినా సరే ఆరోగ్యపరంగా కానీ యానం కానీ ఇలాగ ఇలాగ భార్యాభర్తల మధ్య కానీ రిలేషన్ ప్రేమ వ్యవహారాలు కానీ ఇలాంటి రుణ బాధలు కానీ ఆర్థిక ఇబ్బందులు కానీ అన్నిటి నుంచి కూడా ఏ సమస్యనైనా సరే తృణప్రాయంగా ఆ సమస్య నుంచి బయటపడేసేటటువంటి వ్రతం ఏదైనా ఉంది అంటే కనుక అదే సంకష్టహరి చతుర్థి వ్రతం నెలకు ఒక్కసారి వస్తుంది కాబట్టి బుధవారం నాడు ఈ సంకష్ట చతుర్థి వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ సమస్యలతో ఇబ్బంది పడి పడి వారందరూ కూడా ఈ వ్రతాన్ని ఖచ్చితంగా చేసుకోండి మీరందరూ ఈ వ్రతం చేసుకోవడానికి సునాయాసంగా అర్థం అవ్వడానికి మేము ఈ వ్రత విధానాన్ని ఒక వీడియోగా తయారు చేసి ఆ వీడియోని ఈ వీడియో కింద లింక్ డిస్క్రిప్షన్లో పెట్టడం జరుగుతుంది ఆ లింక్ మీరు క్లిక్ చేసినట్లయితే సంకష్ట చతుర్థి వ్రతం ఎలా చేసుకోవాలో పూజా విధానం అంతా కూడా వస్తుంది స్పష్టంగా అది చూస్తూ చక్కగా మీ ఇంట్లో మీరు గణపతికి ఆ రోజు ఒక అరగంట సేపు వ్రతం చేసుకోండి ఇలా చేసుకోవడం వల్ల ఈ నెల అంతా బాగుంటుంది రాబోయే రోజులు కూడా మీకు దిగ్విజయంగా ఉంటుంది వ్రతం చేసుకున్న తర్వాత మీకు తెలుస్తుంది ఆ వ్రత ప్రభావం ఎంత బాగా పనిచేస్తుంది అనేటటువంటి విషయాన్ని ఇటువంటి గ్రహస్థితి దోషాలనే పోగొడుతుంది వ్రతం కాబట్టి ఖచ్చితంగా అవకాశం ఉన్న ప్రతి ఒక్కళ్ళు దేశ విదేశాల్లో ఉండేవారు కూడా మానకుండా ఇరవై నాలుగో తారీఖు బుధవారాన్ని సద్వినియోగపరచుకోండి అని తెలియజేస్తూ ముఖ్య విషయంగా అలాగే సప్త శనివారాల వ్రతం ఏడు శనివారాలు ఇది కూడా చాలా విశేషంగా పనిచేస్తుంది అంచేత సప్త శనివారాల వ్రత విధానం కూడా మేము పూజా విధానాన్ని వీడియోగా తయారు చేసి ఆ వీడియోను కూడా వీడియో కింద లింక్ డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్లో పెట్టడం జరుగుతుంది కాబట్టి ఏడు శనివారాల వ్రతం కూడా చాలా విశేషం కాబట్టి కుదిరితే ఈ సమస్యలతో ఇబ్బంది పడేవారు ఎవరైనా సరే చక్కగా ఏడు వారాలు ఏడు శనివారాలు ఖచ్చితంగా సప్త శనివారాల వ్రతాన్ని ఆచరించి చూడండి చూదురు కానీ మీకు ఆ ఏడు శనివారాలు పూర్తయ్యేసరికి మీ కోరిక ఖచ్చితంగా నెరవేరు తీరుతుంది సంశయం లేదు ఇది కొన్ని కోట్ల మంది చెప్తున్నటువంటి విషయం ఒకళ్ళిద్దరు కాదు ఒక కామెంట్ రూపంలో మీకు చెప్పినా మీకు తెలుస్తూ ఉంటుంది చేత ఎంతోమంది ఈ వ్రతం చేసుకుని నాకు ఫోన్ చేసి కొన్ని వేల మంది తెలియజేశారు కాబట్టి ఆషామాషి వ్రతం కాదు సప్త శనివారాల వ్రతం కలియుగంలో కలవు వెంకటనాయక కలియుగంలో వెంకటేశ్వర స్వామి వారి సప్త శనివారాల వ్రతం మించిన వ్రతం లేదని అంచేత కుదిరితే ఈ సప్త శనివారాల వ్రతం కూడా వరుసగా ఏడు శనివారాలు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మీకు సునాయాసంగా వ్రత విధానాన్ని కూడా మేము వీడియోగా తయారు చేసి పెట్టాం మీకు అందించాం కాబట్టి చక్కగా వినియోగించుకోవలసిందిగా తెలియచేస్తూ ఇంకొక గొప్ప విషయం ఏమిటంటే కనుక చాలామంది సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవాలి అనుకుంటూ ఉంటారు ఈ ఈ సమస్యలతో ఇబ్బంది పడి వారందరూ కూడా అలాంటి వారికి ఈ నెలలో ఎప్పుడప్పుడు ఈ సత్యనారాయణ వ్రతం చేసుకోవచ్చు అంటే కనుక జూలై పదిహేడవ తారీఖు ఏకాదశి రోజు అలాగే ముఖ్యంగా ఇరవై ఒకటో తారీఖు పౌర్ణిమ ఆదివారం నాడు అలాగే జూలై పదిహేడో తారీఖు ఏకాదశి బుధవారం నాడు ఒకటి ఇరవై ఒకటో తారీఖు పౌర్ణిమ ఆదివారం ఒకటి మళ్ళీ జూలై ముప్పై ఒకటో తారీఖు ఏకాదశి బుధవారం ఒకటి ఈ మూడు రోజులు కూడా సత్యనారాయణ వ్రతం చేసుకోవడం విశేషం మిగతా రోజులు కూడా ఆచరించవచ్చు కానీ ఇవి బాగా పర్వదినాలు కాబట్టి ఈ మూడు రోజులు ఎప్పుడైనా సరే మీరు సత్యనారాయణ వ్రతం చేసుకునే ప్రయత్నం చేయండి అయితే మీకు పూజారు దొరకకపోయినా కూడా వ్రతం ఎలా చేసుకోవాలో దేశ విదేశాల్లో ఉండే వారందరికీ కూడా అర్థమయ్యే రీతిలో ఈ సత్యనారాయణ వ్రతం విధానం కూడా మేము పూజా విధానాన్ని వీడియోగా తయారు చేసి ఆ వీడియోని కూడా ఈ వీడియో కింద లింక్ డిస్క్రిప్షన్లో పెట్టడం జరుగుతుంది కాబట్టి కుదురుతాయి సత్యనారాయణ వ్రతం కూడా ఆచరించే ప్రయత్నం చేయండి నెలకోసారి వ్రతం చేయడం వల్ల విశేషమైన ఫలితం వస్తుంది ఇవన్నీ కూడా ఫలితాలు నేను చెప్పడం కాదు మీరు తిరిగి మాకు కామెంట్లో చెప్తారు లేదా ఫోన్ చేసి చెప్తారు అంత విశేషంగా ఉంటాయి కాబట్టి ఈ వ్రతాలు ఈ నెలలో విశేషం కాబట్టి చేసుకునే ప్రయత్నం చేయండి అని తెలియజేస్తూ వీటి వల్ల ఈ నెల అంతా కూడా మీకు శుభప్రదంగా ఉండడమే కాకుండా సమస్త దోషాలు తొలుగుతాయి అని తెలియజేస్తూ ఇంకా జూలై నెలలో మిథున్ రాశి వారికి సంబంధించినటువంటి మాస ఫలాలలోనే చూద్దాం అయితే ఈ జూలై నెలలో మిథున్ రాశి వారికి ఒడిదుడుకులు చాలా శాతం తగ్గుతాయి కొంచెం గ్రహ బలము గ్రహ అనుకూలత మీకు చాలా బ్రహ్మాండంగా సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఏ పనైనా సరే మీకు దిగ్విజయంగా పూర్తవుతుంది అని చెప్పచ్చు అలాగే రావలసిన డబ్బులు రావడం కానీ ఆదాయాలు పెరగడం కానీ వ్యాపారంలో వృద్ధి సాధించడం కానీ పెట్టిన పెట్టుబడులు వృద్ధి అవ్వడం కానీ మొండి బాకాయలు వసూలు అవ్వడం కానీ అప్పులు తీర్చడానికి ప్రయత్నం చేయడం కానీ రుణ నుంచి బయటపడడం కానీ కొత్త లోన్లు అప్లైలు అవ్వడం కానీ గృహాలు కట్టడం కానీ గృహాలు కొనడం కానీ భూములు కొనడం కానీ భూములు అమ్మడం కానీ క్రయ విక్రయాలు కానీ ఇలాంటి వాటిల్లో బాగా లాభాలు అయితే కనపడుతున్నాయి చేసే పని శ్రద్ధగా చేయడం మిమ్మల్ని మీరు నమ్ముకోవడం ఆధ్యాత్మిక చింతన పెరగడం అలాగే ఉత్సాహంగా ఉండడం అలాగే గతంలో చేసిన తప్పులు సరిదిద్దుకోవడం మిమ్మల్ని మీరు గొప్ప వ్యక్తిగా మార్చుకోవడానికి ప్రయత్నం చేయడంతో పాటుగా చాలా రకాల సమస్యల నుంచి బయటపడడానికి అయితే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఈ నెలలో మీలో ఒక మార్పు రాబోతోంది అంటే మీలో ఉండేటటువంటి తప్పుల్ని కానీ మీరు గతంలో చేసిన తప్పులు కానీ సరిదిద్దుకునేటటువంటి మార్పు కొన్ని రకాల శారీరక వ్యామోహాలు ఏవైతే ఉన్నాయో లేదా వ్యసనాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ తగ్గించుకోవడానికి చేసే ప్రయత్నంలో మీరు సఫలీకృతం అవుతారు అలాగే రాబోయేటటువంటి రోజుల్లో ఎలా ఎదగాలి ఎలా మనం సాధించాలి అనేటటువంటి విషయంలో చాలా చక్కని నేర్పు ఆలోచన కనపడుతుంది మంచి వ్యక్తుల యొక్క సలహాలు మీకు బాగా పనిచేస్తాయి మంచి పెట్టుబడులు పెట్టగలుగుతారు అలాగే బంగారం కొనడం కానీ వాహనాలు కొనడం కానీ కలిసి వస్తుంది విదేశాలు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి వేసాలు మంజూరు అవుతాయి విదేశాల్లో గృహయోగము ఉద్యోగ ప్రాప్తితో పాటుగా చేసే పని బాగా కలిసి వస్తుంది అని చెప్పొచ్చు అలాగే ఎవరైతే రాజకీయ నాయకులు ఉన్నారో వీళ్ళందరికీ కూడా చక్కని అవకాశాలు అయితే రాబోతున్నాయి సమస్యలు చాలా శాతం తగ్గుతాయి అలాగే వ్యాపారస్తులందరికీ కూడా వ్యాపారపరంగా నైపుణ్యం బాగా పెరుగుతుంది అలాగే గతంలో ఉన్నటువంటివి ఏవైతే బాకీలు ఉన్నాయో ఆ బాకీలు అయితే వసూలు చేసుకోగలుగుతారు అలాగే కొత్త వ్యాపారాలు ప్రారంభం చేసేవారికి కొత్త ఇండస్ట్రీలు పెట్టేవారికి ఈ నెలలో బాగా యోగ్యత కనపడుతుంది వివాహాల కోసం ప్రయత్నం చేసేటటువంటి వారికి సంతానం కోసం ప్రయత్నం చేసేవారికి కూడా అవకాశాలు చాలా బాగా వస్తున్నాయని చెప్పచ్చు అయితే సంబంధాలు వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నా లేదా సంబంధాలు సరిగ్గా కుదరకపోయినా సంతానం కోసం కానీ లేకపోతే కనుక ఉద్యోగ అవకాశాలు వచ్చినట్టు వచ్చి చేజారుతూ ఉన్నా గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నా ఇలాగా ఆర్థిక ఇబ్బందులతో ఇబ్బంది పడుతుంది ఇలాంటి వాటి అన్నిటికీ కూడా ఈ సమస్యలన్నిటికీ కూడా ఈ నెలలో సంకాష్టార చతుర్థి ఇరవై నాలుగో తారీఖు బుధవారం నడుస్తుంది కాబట్టి ఆ రోజు సంకాష్టార చతుర్థి వ్రతాలు చేసుకోండి మీకు చాలా తొందరగా వివాహయోగ్యతలు సంతాన ప్రాప్తులతో పాటుగా ఉద్యోగ ప్రాప్తులు ఆర్థిక ఇబ్బందిని బయటపడే అవకాశాలు ఉంటాయి అయితే చిన్న చిన్న ఇబ్బందులు చిన్న చిన్న రుగ్మతలు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు మిమ్మల్ని వేధించినా మీలో ఉండే మనోబలము చాకచక్యత నైపుణ్యము సమర్థత వాటి అన్నిటి నుంచి బయటపడేస్తుంది ఈ నెలలో వ్యామోహాలు తగ్గించుకోవడం మంచిది కోరికలు తగ్గించుకోవడం మంచిది దుబారా ఖర్చులు తగ్గించుకోవడం మంచిది ఎంత ప్రయత్నం చేసినా కుటుంబ ఖర్చులు కానీ రకాల ఖర్చులు కానీ మీకు బాగా పెరుగుతాయి అలాగే చారుదామ యాత్రలు కానీ అమర్నాథ్ యాత్రలు కానీ మానస సరోవర యాత్రలు కానీ లేదా దూర ప్రయాణాల యాత్రలు కానీ చేసేటటువంటి వారికి ఈ నెలలో అనుకూలతలు బాగా ఉన్నాయి దూరక్షేత్ర దర్శనాలు మీకు బాగా యోగాన్ని ఇస్తాయి అనుగ్రహాన్ని కూడా కలగజేస్తాయి అలాగే దగ్గరలో ఉండే ఆలయ దర్శనాలు చేయడం ఇంట్లో పూజాది కార్యక్రమాలు చేయించుకోవడం ధర్మంగా ఉండడంతో పాటుగా కుటుంబాన్ని బాగా చూసుకుంటారు భార్య పరదల మధ్య ప్రేమానురాగాలు పెరు బాగా పెరుగుతాయి పిల్లలకు మీకు మధ్య సఖ్యత బాగా పెరుగుతుంది కుటుంబ సభ్యులతో ఐకమత్యత పెరుగుతుంది వివాదాలు పరిష్కారం అవుతాయి ప్రేమించిన వ్యక్తులతో కలయికులు శారీరక కోరికలు తీర్చుకోవడము వివాహేతర సంబంధాల అనుకూలతలు ఎవరినైతే ఇష్టపడుతున్నారో వాళ్ళతో ఆనందంగా కాలం గడిపే అవకాశాలు అయితే ఉన్నాయి ఈ నెలలో ప్రేమ వ్యవహారాలు కుటుంబంలో ఉండేటటువంటి వ్యక్తులతో చెప్పడం వల్ల కానీ లేదా వివాహం కోసం ప్రయత్నం చేయడం వల్ల కానీ కూడా అనుకూలతలు అయితే బాగా లభిస్తాయి అని మాత్రం ఖచ్చితంగా చెప్పచ్చు అయితే ఈ నెలలో గృహయోగ్యత ధనయోగ్యత బాగా ఉంది వాహన యోగ్యత కూడా బాగా సమృద్ధిగా ఉంది కాబట్టి ప్రయత్నం చేయొచ్చు అయితే ఉద్యోగ ప్రయత్నాలు చేసేవాళ్ళు కానీ లేదా కొత్త వ్యాపారాలు ప్రయత్నం చేసేవారు కానీ కొత్త ఏదైనా ఇండస్ట్రీలు పెట్టడానికి ప్రయత్నం చేసేవాళ్ళు కానీ లేకపోతే కొన్ని రకాల పనులు ఆటంకాలతో ఇబ్బంది పడుతూ ఉండేవారు కానీ కొంచెం అలాంటి విషయాల్లో ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి వాటి కోసం ఏమిటా అంటే కనుక సప్త శనివారాల వ్రతం మీకు బాగా పనిచేస్తుంది దానికి సంబంధించినటువంటి వీడియోని మేము తయారు చేసి డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాము చగ్గా వీడియో చూస్తూ మీరు సప్త శనివారాల వ్రతాన్ని కంటిన్యూగా చేయడానికి ప్రయత్నం చేయడం ఏడు వారాలు తద్వారా మీకు చాలా రకాల సమస్యలు తీరడము తొందరగా పనులు జరగడం జరుగుతాయి అందులో అనుమానం ఏమీ లేదు కాబట్టి ఆ రకంగా చేసుకున్నట్లయితే కనుక ఈ నెలలో మీకు బ్రహ్మాండంగా ఏ పని తలబెట్టినా ఉత్సాహంగా సంతోషంగా చాలా తొందరగా పని పూర్తవుతుంది లాభాపేక్ష బ్రహ్మాండంగా ఉంటుంది అలాగే అన్ని రంగాల వ్యక్తులకి కూడా మిమ్మల్ని మీరు మార్చుకోవడము ఎదడానికి చేసే ప్రయత్నం అనుకూలతలు ఉన్నాయి స్త్రీలకి మర్యాద గౌరవం బాగా పెరుగుతాయి కుటుంబంలో గౌరవం బాగా పెరుగుతుంది సంఘంలో గౌరవం బాగా పెరుగుతుంది అలాగే మీ వాల్యూ బాగా పెరుగుతుంది సంపాదన బాగుంటుంది ఆర్థిక పురోగతి ప్రేమించిన వ్యక్తులతో కలయికలు కుటుంబ సఖ్యత అన్యోన్యత కనపడుతుంది మానసిక ప్రశాంతత అయితే వస్తుంది విద్యార్థిని విద్యార్థులకు కొంచెం తడబాటు ఉంది వడుదుడుకులు ఉన్నాయి ఇబ్బందులు ఉన్నాయి అలాగే తోటి విద్యార్థులతో జాగ్రత్త చదువుకునేటప్పుడు జాగ్రత్త వ్యసనాలకి దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయడం విద్యార్థులు ముఖ్యంగా స్త్రీ వ్యామోహాలు తగ్గించుకోవడం తద్వారా విద్యలో బుద్ధి అయితే ఖచ్చితంగా సాధిస్తారు కొత్త ప్రయోగాలు చేసే వాళ్ళకి కొత్త కోర్సులు చేసే వాళ్ళకి ఈ నెలలో అయితే లో యోగ్యత లభ్యత విద్యార్థులందరికీ కనబడుతుంది వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారపరంగా ధనప్రాప్తి అయితే బ్రహ్మాండంగా కనబడుతుంది కాకపోతే వ్యాపారస్తులు బ్రహ్మాండంగా అభివృద్ధిలో ఉండాలంటే కనుక సత్యనారాయణ స్వామి వ్రతం మీకు బాగా పనిచేస్తుంది కాబట్టి ఏకాదశి రోజు కానీ పౌర్ణమి రోజు కానీ మీరు సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేసుకోండి ఆ వ్రతం ఎలా చేసుకోవాలో చేసుకోవాలో దానికి సంబంధించిన లింకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది మేమే చేయించాం ఆ వీడియో చూస్తూ మీరు చక్కగా వ్రతం చేసుకోవచ్చు ఆ వ్రతం చేసుకోవడం వల్ల కూడా మీరు వ్యాపార వృద్ధి కనపడుతుంది ఏదేమైనా నెలలో చిన్న చిన్న ఒడుదుడుకులు ఉన్నాయి కొంచెం దుబా దుబారా ఖర్చులు కనపడుతున్నాయి ఆరోగ్యపరంగా బెడదలు కనపడుతున్నాయి నమ్మక ద్రోహాలు కనపడుతున్నాయి నరదిష్టి నరఘోష బాగా కనపడుతుంది పరులు జాప్యం కనపడుతున్నాయి తప్ప మిగతా అన్ని విషయాలను కూడా పుంజుకునే అవకాశమే మిథున రాశి వారికి ఎక్కువగా కనపడుతుంది కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ అయితే ప్రేక్షకుల ముఖ్యంగా మనకి ఏమిటా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్న లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసి తెలియజేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాన్ని చెప్పడం కానీ లేదా పరిహారాన్ని చేయించడం కానీ చేసే ప్రయత్నం కూడా చేస్తాము అని తెలియజేస్తూ అలాగే మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం సంపూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలి అన్నట్లయితే కనుక మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసి తెలియజేసినా కూడా మీ పూర్తి జాతకాన్ని ఈ రకంగా పుస్తకం రూపంలో తయారు చేసి దాన్ని కంప్యూటర్లో డీటీపీ చేయించి యొక్క పుస్తకాన్ని కూడా మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఇందులో అన్ని విషయాలు పూర్తిగా ఉంటే మీరు చక్కగా చదువుకోవచ్చు జీవితాంతం ఏం జరుగుతుంది అనే విషయం అంతా కూడా రాసి ఉంటుంది కానీ మీలో ఎవరికైనా సరే సంపూర్తి జాతకం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడం వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడం అప్పుల బాధలు రుణ బాధలతో ఇబ్బంది పడడం ఇలాంటి వాటితోటి ఎవరైనా ఇబ్బంది పడుతూ ఉన్నట్లయితే కనుక అలాంటి వాటి అన్నిటికీ కూడా ఇలాంటి లక్ష్మీ గణపతి యంత్రం ఉంటుంది దీని కూడా ఏంటంటే మీరు మాకు గోత్రాల పేర్లు తెలియజేస్తే మీ గోత్రనామార్తోటి యంత్రానికి జప తర్పణ హోమాలన్నీ కూడా చేయించి ఈ యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఇది ఇంట్లో పెట్టుకున్న వ్యా ఆఫీసుల్లో పెట్టుకున్న వ్యాపార సంస్థల్లో పెట్టుకున్నా కూడా ధనానికి లోటు ఉండదు రుణ బాధలు పోతాయి ఐశ్వర్యం పడుతుంది అలాగే ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు కాబట్టి మీలో ఎవరికైనా ఈ యంత్రం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే నరదిష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ ఎదుగుదల లేకపోవడం ఇబ్బంది ఉండడం ఇలాంటి వాటికి కూడా ఇలాంటి నరఘోష యంత్రాలు ఉంటాయి వీటి కూడా మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేస్తే యంత్రాలకు మేము జపాలు హోమాలు చేసి మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం అలాగే ప్రయోగం బాపతి అనుమానాలు కానీ ఇంట్లో మనశ్శాంతి లేకపోవడం కోర్టు వివాదాలు కలహాలు సమస్యలు శత్రుపరమైనటువంటి ఇబ్బందులు రాత్రులు నిద్ర పట్టకపోవడం పీడకలలు ఇలాంటి అనేక రకాల కారణాలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది దీనికి కూడా మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేస్తే ఈ యంత్రానికి మేము జపత హోమాలు చేయించి ఈ యంత్రాన్ని మీకు పంపించే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ ఈ యంత్రాలు మీ ఇంట్లో ఉండడం వల్ల అనేక రకాల దోషాలు పోయి తొందరగా ఎదుగుతారు సమస్యలు నుంచి పరిష్కారం అవుతాయి కాబట్టి మీలో ఎవరికైనా సరే ఈ యంత్రాలు కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చును అని తెలియజేస్తూ వీటికి సంబంధించినటువంటి ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్లో రూపంలో పెట్టండి మీకు రిప్లై ఇస్తాం లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ సందేహాలకి సమాధానాన్ని తెలియచేస్తాము అని తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఈ ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవలసిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణిభ్య శుభమస్తు నిత్యం లోకాస్తా సుఖినో భవంతు స్వస్తి మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు